హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. ఒకరోజు అక్బర్కి ఒక వింత ఆలోచన వచ్చింది. యథాప్రకారం తనకు వచ్చిన సందేహాన్ని తీర్చుకుందే అక్బర్కు నిద్రపట్టదు. మరునాడు సభలో నేను ఒక ప్రశ్న సంధిస్తున్నాను. జవాబు చెప్పలేని వారు సభ నుండి వెళ్ళిపోవచ్చు. జవాబు చెప్పిన వారికి తగిన బహుమానం ఉంటుంది అని చెప్పారు. అప్పటికే మంత్రులకు అర్థమైంది, మహారాజు ఎలాగూ ఊహకందని ప్రశ్న వేస్తారు, మనం చెప్పలేము అని ఒకరికొకరు చూసుకున్నారు. అక్బర్, మన నగరంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క చెప్పండి అన్నాడు. ఆ ప్రశ్న విని కంగారు పడ్డ మంత్రులు కాసేపటికి తేరుకొని, అందులో ఒక మంత్రి, ప్రభు, కాకులను లెక్క పెట్టడం చాలా కష్టం, అవి ఎగురుతూ ఉంటాయి కదా అని అన్నాడు. ఆ సమాధానానికి కోపడ్డ అక్బర్ సభ నుండి అందరినీ పంపించేశాడు. అంతలో బీర్బల్ సభకి వస్తున్నాడు. మంత్రులందరూ బయటికి రావటం చూసి విషయం అడిగి తెలుసుకొని నవ్వుకున్నాడు. మంత్రులందరినీ తిరిగి సభకు తీసుకువెళ్ళి, ప్రభు, మీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది అన్నాడు. దాంతో మంత్రులందరూ ఆశ్చర్యపోయారు. మన నగరంలో మొత్తం 21,238 కాకులున్నాయి అని చెప్పాడు. అప్పుడు అక్బర్ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడిగితే, ప్రభు, బటువులను పంపించి లెక్క పెట్టమనండి. ఒకవేళ లెక్క ఎక్కువగా వస్తే పక్క నగరం నుండి బంధువులైన కాకులు మన నగరానికి వచ్చి ఉంటాయి. ఒకవేళ లెక్క తక్కువైతే మన నగరం నుండి కాకులు బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటాయి అని చెప్పాడు. ఆ సమాధానంతో సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. అక్బర్ కూడా బీర్బల్ తెలివికి సంతోషించి విలువైన బహుమతులను ఇచ్చాడు. అదండి, ఎంతటి క్లిష్ట ప్రశ్న అయినా తెలివిగా ఆలోచిస్తే సమానం దొరుకుతుంది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తూ ఇలాగే మరో మంచి కథతో మీ ముందుంటాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.